हेलो फ्रेंड्स वेलकम बैक टू सिद्धू रॉयल्स व्यू ఈరోజు మనము చాలా సింపుల్ మెథడ్లో టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రసం పర్ఫెక్ట్గా ఘాటు ఎక్కువగా రాకుండా 4 గ్లాసులైనా పిల్లలు తాగేసే విధంగా ఒక మంచి టేస్టీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రసం మీరు రైస్లో తినేటప్పుడే మీరు చేసే రసానికి నేను చూపించే రసానికి మీకు తేడా తెలుస్తుందండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ టమాటో రసం కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా వెల్లుల్లి 10 రెమ్మలు తీసుకోండి, తెల్లగడ్డ అంటారు కదండి ఆంధ్ర సైడు, 10 పీసెస్ తీసుకోండి. ఎండుమిర్చి 4, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకోండి, మినప్పప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, మిరియాలు 2 స్పూన్స్, ఇంగువ 1/2 స్పూన్, సాల్ట్ 2 స్పూన్స్, ఆయిల్ 5 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ టమాటాలు 3 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి, పచ్చిమిర్చి 4 తీసుకోండి, కరేపాకు 2 రెమ్మలు తీసుకోండి, కొత్తిమీర 6 రెమ్మలు తీసుకొని ఇలా కాడలు సపరేట్గా కొత్తిమీర సపరేట్గా తీసి పెట్టుకోండి. ఇవి మన టమాటో రసంకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చిన్న రోల్ తీసుకొని ఇందులో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, తెల్లగడ్డ అంటారు కదా, కరేపాకు 1 రెమ్మ మాత్రం వేసుకొని బాగా దంచుకోండి. ఇట్లా చిన్న రోల్ తీసుకొని దంచుకోండి. ఈ స్టేజ్ వచ్చేంత వరకు దంచుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇది చాలా టేస్టీ ఇస్తుందండి రసానికి. చింతపండు పోసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి, టమాటో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా బాగా పిసుక్కోండి. ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర రెమ్మలు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, ఈ రెమ్మలు కూడా ఇందులో వేసుకొని బాగా చేత్తో పిసుక్కోండి. ఈ విధంగా తుంచి వేసుకొని బాగా పిసుక్కోండి చేత్తో. ఇలా చేయడం వల్ల టమాటో రసం మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మీకు సరిపడ వాటర్ పోసుకొని బాగా పిసుక్కోండి ఈ టమాటో రసం. నేను చూపించిన మెథడ్లో ట్రై చేయండి, మీకు అస్సలు ఘాటు రాదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. వీక్లీలో మీరు ట్వైస్గా ట్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఈ టమాటో తోలు మొత్తం తీసేయండి, కొత్తిమీర కాడలు కూడా తీసేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మట్టి, మా సైడ్ అంటే సట్టి అంటారు కదండి, మీ దగ్గర సట్టి లేకపోతే నార్మల్గా కడాయి పెట్టుకొని అయినా కూడా ఈ వాటర్ అందులో పోసుకోండి, టమాటా వాటర్ అంతా ఇందులో పోసుకోండి. ఇందులోనే పసుపు వేసుకోండి, సాల్ట్ కూడా వేసుకోండి, పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి, ఇలా స్ట్రేట్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ చింతపండు రసం మొత్తం పోసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-5 నిమిషాలు ఈ రసం మొత్తం బాగా ఉడికించుకోండి. పైన ఒక బురుగు వస్తుందండి, ఆ స్టేజ్ వరకు ఉడికించుకోండి. చూసారా, ఈ స్టేజ్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. మనం దంచి పెట్టుకున్న ఈ మిరియాలు, జీలకర్ర పొడి మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బురుగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. చూసారా, ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఉడికితే చాలండి. ఎక్కువసేపు మీరు ఉడికించుకోకండి, రసము ఘాటు వస్తుందండి. 1 నిమిషం సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక తిరగబాత పెట్టుకున్నామండి, పోపు పెట్టుకున్నాము, 1 కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో ఆవాలు వేసుకోండి, మినప్పప్పు వేసుకోండి, ఉద్దిపప్పు అంటారు కదండి మన సైడు. ఇప్పుడు ఇందులోనే కరేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. ఇంగువ కూడా 1/2 స్పూన్ వేసుకొని బాగా వేపుకోండి. ఈ స్టేజ్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తం తీసుకొచ్చి మనం రసంలో వేసుకోండి. ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసేసి వేసుకోండి. నేను చెప్పిన మెథడ్లో, నేను చెప్పిన స్టైల్లోనే ట్రై చేయండి, మీకు అప్పుడే ఆ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర ఇలా పైన ఇలా చల్లుకోండి, ఇలా నేను చూపించే విధంగా ఇలా కొత్తిమీర పైన చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి, ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు. జస్ట్ మీకు 10 మినిట్స్లో ఈ రసం చేసుకోవచ్చండి. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. మీకు ఇంకేమైనా మోర్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోండి, అక్కడ చాలా రెసిపీస్ ఉన్నాయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.